నమస్కారం టిఎఫ్సి స్పిరిచువల్ ఛానల్ ప్రేక్షకులకు వార కార్యక్రమానికి స్వాగతం ముందుగా ఈ వారం ఏ ఏ గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి తద్వారా మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి యాదేవి సర్వభూతూ రూపేణ సంస్థ నమస్తే 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 నమో నమ మేషరాశిలో కుజరాహులు ఇద్దరు కలిసి ఉన్నారు వృషభంలో చంద్రుడు ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీల్లో ప్రారంభించి ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలు మిథునంలోను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తేదీలు కర్కాటకంలోను చంద్రుడి యొక్క సంచారం అలాగే శుక్రుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు రవి కర్కాటకంలోను బుధుడితో కలిసి కేతు వచ్చేసేసి తులారాశిలోను శని మకర రాశిలోను గురుడు మీనరాశిలోను ఇది ఈ వారం ఉండేటువంటి గ్రహాల యొక్క సంచారం ఇది మేషాది ద్వాదశ రాశుల మీద ఎలాంటి ప్రభావం చూపెడుతుంది ముందుగా ఈ వారం ఒక ప్రత్యేకత వార ప్రారంభంలో మీనం మేషం వృషభం మిథునం కర్కాటకం ఇలా వరుసగా వచ్చేసేసి గ్రహాలు ఒక దండలాగా ఉండటం తర్వాత గురుడు శని కుజుడు మూడు గ్రహాలు స్వక్షేత్రంలో ఉండటం చంద్రుడు వారాంతానికి స్వక్షేత్రంలో ఉండి గురు శని చంద్రుడు వీళ్ళ యొక్క విశేషమైనటువంటి ఒక త్రికోణ స్థితి దీనివల్ల గ్రహాల యొక్క ఫలితాలు కొంత శుభదాయకంగాను కొన్ని రాశుల మీద విశేషమైనటువంటి ఫలాన్ని అందించే విధంగానూ ఉంటుందని చెప్పచ్చు అది ఏ రాశుల మీద శుభ శుభత్వాన్ని ఏ రాశుల మీద వచ్చేసేసి కొంత కఠినమైనటువంటి ఇబ్బందిని కలిగిస్తుందో చూద్దాం తదుపరి రాశి తులారాశి తులారాశి వారికి వార ప్రారంభం ఏమాత్రం బాగలేదు కానీ క్రమంగా వారం గడిచే కొద్దీ మంచి ఫలితాలు మీకు లభిస్తాయని చెప్పవచ్చు ముఖ్యంగా జీవిత భాగస్వామితో కానివ్వండి వారికి సంబంధించినటువంటి బంధువులతో కానివ్వండి కొంత విభేదాలు రావడానికి ఆస్కారం ఉన్నది మాట పట్టింపులు లేకుంటే వచ్చేసి విలువ సంబంధమైనటువంటి వాగ్వాదం ఎవరికి విలువ ఇవ్వాలి ఎవరికి విలువ ఇవ్వకూడదు మీ ప్రాధాన్యత ఏమిటి ఎదుటి వ్యక్తి ప్రాధాన్యత ఏంటి ఆ క్రమంలో మిమ్మేదేదో చులకం చేశారనో లేకుంటే మీ విలువను తగ్గించారనే విధంగా మీరు మనసును కష్టపెట్టుకునేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి దానికి తోడుగా వచ్చేసేసి జీవిత భాగస్వామి మీకు వ్యతిరేక్తమైనటువంటి భావానో లేకుంటే వారికి తో పాడేటువంటి పరిస్థితితో ఉన్న కారణం చేత మీరు మనస్తాపానికి గురయ్యేటువంటి అవకాశం ఉంది చంద్రుడి యొక్క సంచారంతో మీకు కొన్ని ఇబ్బందులు అదేవిధంగా వచ్చేసి చంద్రుడి యొక్క సంచారంతో మీకు కొంత ఒక అగమ్య గోచరమైనటువంటి పరిస్థితి కేతు వచ్చేసేసి ప్రతిదాంట్లోనూ ఫలితాన్ని ఆలస్యం చేయటం వల్ల మీరు ఒక రకమైనటువంటి మానసికపరమైనటువంటి ఉద్వేగానికి కానివ్వండి అసహనానికి కానీ గురయ్యేటువంటి అవకాశం కేతు ప్రతిదాన్నిలోనూ మీకు ఆశించిన ఫలితాన్ని దక్కకుండా చేస్తున్న కారణం చేత మరింత ఆలస్యం జరుగుతుంది కుజరాహుల యొక్క సంయోగం మీకు సప్తమ స్థానంలో ఉండి సప్తమాధిపతి కొంత మీ మీద ఆధిపత్యం చూపెట్టే ప్రయత్నం చేస్తాడు తద్వారా జీవిత భాగస్వామి మిమ్మల్ని లెక్క చేయకపోవటము లేకుంటే మీ మీద తన ఆధిపత్యాన్ని ప్రదర్శించాలనేటువంటి ప్రయత్నం చేయటము తద్వారా వచ్చేసి మీరు కొంత మానసికపరమైనటువంటి అసహనానికి గురయ్యేటువంటి అవకాశం కలుగుతున్నది ఈ వారం స్పెక్యులేషన్కి తగినటువంటి ఫలితాలు లేవు కాబట్టి మీరు స్పెక్యులేషన్ చేయవద్దని చెప్తాం శత్రుపరమైనటువంటి పీడ కానివ్వండి శత్రువులు ఏది పైచేయిగా ఉండేటువంటి పరిస్థితులు కాబట్టి కొంత రాజీ పడే ముందుకు వెళ్ళండి కొంత ప్రయాణ విషయంలో జాగ్రత్త అవసరం కొంత బయట ఆహారం స్వీకరించే విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆరోగ్య సమస్యలు కలగడానికి ఆస్కారం ఉంది కాబట్టి బయట పదార్థాలు కానివ్వండి విందు విలువసాలకు కానీ దూరంగా ఉండటం ఆవశ్యకం అది మీ ఆరోగ్య భంగానికి కారణం కావచ్చు కాబట్టి ఆరోగ్యమే మహాభాగ్యం మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి లేనట్లయితే కొన్ని రకాలైనటువంటి ఇన్ఫెక్షన్స్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది స్టమక్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి అప్సెట్స్ కానివ్వండి ఉండేటువంటి అవకాశం ఉన్నది దానికి తోడు వచ్చేసేసి ఫుడ్కి సంబంధించినటువంటి ఆహార సంబంధమైనటువంటి ఫుడ్ పాయిజనింగ్ లాంటివి జరగడానికి ఆస్కారం ఉన్నది కొంత పాడైనటువంటి ఆహారం స్వీకరించడం కానివ్వండి ఆహారం తీసుకున్న ఆహారం వికటించి మీ యొక్క అనారోగ్యానికి కారణమయ్యేటువంటి పరిస్థితి కానీ ఈ వారం ఉండేటువంటి ఫలితం కింద చెప్పవచ్చు ఆర్థికంగా నష్టపోతారు కాబట్టి స్పెక్యులేషన్ జోలికి వెళ్ళవద్దు ఆర్థిక విషయాలు మీకంటే మీ శత్రువులకు లాభిస్తున్నాయి మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది మీకు నష్టాన్ని మీ శత్రువులకి లాభాన్ని కలిగించేటువంటి పరిస్థితి దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరు ఆహార విషయంలో కూడా చాలా జాగ్రత్తగాను చాలా ఆచితూచి వ్యవహరించడం ఆవశ్యకమని గుర్తించండి ఆర్థికంగా పురోగమనాలు లేవు అదేవిధంగా ప్రయాణానికి తగిన సమయం కాదు వేరే చోట భోజనం చేయటం కానివ్వండి ఆహారం స్వీకరించడం వల్ల కానీ సమస్యలు అధికమవుతున్నాయి కాబట్టి వాటికి దూరంగా ఉండటం ఆవశ్యకమని గుర్తించండి ఇలాంటి గడ్డు పరిస్థితులు మీకు మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం ఆవశ్యకం అంతేకాకుండా సంతానపరమైనటువంటి కొన్ని ఇబ్బందులు సంతానపరమైనటువంటి కొంత మానసిక పరమైనటువంటి ఆందోళన అధికమయ్యేటువంటి అవకాశం ఉన్నది సంతానం పురోగతి గురించి కానివ్వండి సంతానం సంబంధించినటువంటి విషయాల్లో సంతానం పొందేటువంటి ఫలితాలు కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం ఈ వారం మీకు కలిగేటువంటి ఫలితం కదా చెప్పవచ్చు దీనికి తగ్గట్టుగా కొన్ని విషయాల్లో మీరు తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలికంగా వచ్చేసి కొంత విపరీతమైనటువంటి ఇబ్బందిని కలిగించే ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి కొంత ఆచితూచి వ్యవహరించడం ఆవశ్యకమని గుర్తించండి కొంత స్తబ్దమైనటువంటి వాతావరణం కాబట్టి ఈ సమయంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది వికటించి మీకు కొంత ఇబ్బందిని కలిగిస్తుంది కాబట్టి నిర్ణయం తీసుకోకుండా కొంత వేచి చూడటం ఆవశ్యకమని గుర్తించండి ఇలాంటి పరిస్థితుల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండడం ఆవశ్యకం కాబట్టి ఈ వారం మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్యగా చూసుకున్నట్లయితే ఆరు అదృష్టాన్ని ఇచ్చేటువంటి సంఖ్య అదేవిధంగా వర్ణం అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది కొన్ని ప్రయాణాలు వాయిదా వేసుకోకపోయినట్లయితే ఆ ప్రయాణాలు తప్పనిసరి పరిస్థితుల్లో గణపతినికి ఆరాధన చేసుకొని ప్రయాణానికి వెళ్ళండి ఆ ప్రయాణం విజయవంతమైన ఫలితాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు